దేని కోసం అరెస్ట్ చేశారు, ఏం కంప్లైంట్ వచ్చింది అని అడిగితే నేను ఫోన్లో మాట్లాడలేను, ఆ వివరాలను నేను చెప్పలేను అని చెప్పిండ్రు కమిషనర్ గారు. దాని తర్వాత మేము సాయంత్రం తిరిగి గద్వాల్ పోయినా తిరిగి నైట్ హైదరాబాద్కు వస్తున్న సందర్భంలోనే వాళ్ళని రిమాండ్ చేసినట్టు ఎఫ్ఐఆర్ కాపీలు బయటకు వచ్చినాయి. ఆ ఎఫ్ఐఆర్ కాపీలో మీరు అందరూ కూడా చూసింటారు, ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఏముందనేటటువంటి విషయం 23-24 తేదీలో ఎత్తుకపోయినటువంటి వాళ్లను వీళ్ళు 25వ తేదీ నాడు ఒక మంజూరు ఆయన ఫారూక్ అనేటటువంటి వ్యక్తి కంప్లైంట్ చేసినట్టు, ఆ వ్యక్తి కంప్లైంట్లో వీళ్ళు ఒక మహబూబ్ నగర్ కోర్టు దగ్గర 18 డిసెంబర్ 2021 రోజు కలిసినట్టు, రాఘవేందర్ రాజు వారి ఇతరులు కలిసినట్టు, మాకు ఒక విఐపీ దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి వల్ల మాకు చాలా ఇబ్బంది చేస్తున్నాడు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు, మమ్మల్ని హరాస్ చేస్తున్నాడు, ఆయనని చంపడానికి మాకు మీ దగ్గర ఆయుధాలు కావాలని చెప్పి వారిని అడిగినట్టు ఆయన ఆ కంప్లైంట్లో రాయడం అడిగినట్టు, ఆ తర్వాత వీళ్ళు అయినా చాలా స్పష్టంగా ఇది ఒక కట్టుకథలాగా అందరికీ కూడా ఈ కట్టుకథని చాలా చక్కగా నిర్మాణం చేసినటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. ఆ హైదరాలీని చంపడానికి అంటే వాళ్ళని చంపడానికేమో అని ఇక్కడ పెట్టిండు ఎఫ్ఐఆర్లో. మరి నిన్న చేసిన దాంట్లోనేమో మంత్రి శ్రీనివాస్ గౌడ్ని చంపడానికి కుట్రబడినటువంటి కాన్స్పిరసీ అని చెప్పేసి నిన్న మళ్ళీ ఒక కొత్త కోణాన్ని తీసుకొచ్చింది. అంటే ఇదంతా కూడా ఇదంతా నడిపిస్తున్నది ఈ యొక్క తతంగమంతా నడిపిస్తున్నది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క ఆదేశాలు లేకుండా, కేసీఆర్ యొక్క ఆదేశాలు లేకుండా ఒక పోలీస్ అంటే ఒక సైబరాబాద్ కమిషనర్ స్వయంగా ఒక మంత్రి చెప్తేనో లేకుంటే ఒక ఎమ్మెల్యే చెప్తేనో ఇటువంటి తప్పుడు కేసులు బనాయించినటువంటి పరిస్థితి ఉండదు. దీంట్లో ముఖ్యమైనటువంటి పాత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే. ఈ యొక్క మొత్తం కంప్లీట్గా ఏదైతే ఈ కుట్ర అనేటటువంటి కాన్స్పిరసీ అనేటటువంటి పదాన్ని వాళ్ళు వాడుతున్నారో, కుట్ర చేసిందని చెప్తారో, ఆ కుట్ర అంతా కూడా కేసీఆర్ గారే ఈ కుట్రకు సూత్రధారుడు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ కాన్స్పిరసీ అంతా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులను ఇరికించడానికే ఒక కాన్స్పిరసీ అనేటటువంటి ఒక కొత్త కోణాన్ని ఇక్కడ తీసుకొచ్చిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మామునార్ పట్టణ ప్రజలందరూ నేను కోరుతా ఉన్నా, మామునార్ పట్టణ ప్రజలకు తెలియందేమీ లేదు శ్రీనివాస్ గౌడ్ యొక్క అరాచకాలు కానీ ఆయన భూ కబ్జాలు కానీ ఆయన నుంచి వేధింపులు ఎదుర్కొన్నటువంటి వందలాది మంది మామునార్లో ఉన్నారు. ఎన్నో రకాలుగా వేధింపులకు గురై ఈరోజు బయటికి వెళ్లకుండా, బయటికి వెళ్ళాలంటే వాళ్ళని చూసి వాళ్ళని వేధించినట్టు మమ్మల్ని ఎక్కడ వేధిస్తారు అంటే అప్పుడు అన్ని విధాలుగా కూడా అన్ని రకాలుగా కూడా ఈరోజు బయటికి వెళ్లకుండా ఈరోజు ఎన్నో రకాలుగా మనసులో వెదపడుతూ బాధపడుతూ ఈరోజు మామునార్ ప్రజలు ఇక్కడ వాళ్ళ యొక్క జీవనాన్ని వెల్లదీస్తున్నారని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి ఒక అరాచకమైనటువంటి పాలన ముఖ్యమంత్రి గారి దృష్టిలో లేదా? ఇది ముఖ్యమంత్రి గారికి ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పరా ఇక్కడ ఏం జరుగుతుందో? ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి పోవా? ఇవన్నీ పోయినప్పటికీ కూడా, ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ముఖ్యమంత్రి గారి కాళ్ళ మీద పడ్డారట. ఇదంతా కూడా బయట ప్రచారం జరుగుతుంది. కాళ్ళ మీద పడ్డారట, ఆయన నేను కాపాడుతానట. ఇక్కడ ఉన్న రాఘవేందర్ రాజు ఎలక్షన్ పిటిషన్ వేసిండు, ఆ ఎలక్షన్ పిటిషన్ కనుక రేపు రుజువు అయితే నా పదవి పోతుంది, నా ఎమ్మెల్యే పోతుంది, నా ఎట్లా నేను ఎట్లా అని చెప్పేసి ఆవేదన పడుతుంటే ముఖ్యమంత్రి గారు నీకెందుకు నేనున్నా నేను చూసుకుంటా అని చెప్పి హామీ ఇచ్చిండట. దాంట్లో భాగంగా ఈ స్టోరీ అంతా ఈ కథ అంతా ఇక్కడ నడిపిస్తున్నారట. అంటే మామునార్ ప్రజలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా కనిపిస్తున్నారు? అయ్యా ముఖ్యమంత్రి, ఈ పాలమూరు జిల్లా ప్రజలు కనుక నిన్ను ఎంపీ చేయకుంటే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడివి కాదు, ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చేది అనేటటువంటి సోయి మీకు లేదా అని చెప్పి ఈ సందర్భాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు మామునార్ ప్రజల మీద ఇంత కక్ష కట్టుకొని మీరు వ్యవహారం చేస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిణామాలు మామునార్లో జరగలేదు. ఎంతోమంది ఎమ్మెల్యేలు ఏ పార్టీల నుంచి ఎన్నుకోబడ్డారు? ఇండిపెండెంట్ గెలిచిండ్రు, టీడీపీ నుంచి గెలిచిండ్రు, కాంగ్రెస్ నుంచి గెలిచిండ్రు, ఏ పార్టీ నుంచి గెలిచినా ఇటువంటి అరాచకాలు ఎప్పుడు కూడా మామునార్ ప్రజలు ఎదుర్కోలేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.
इन रखा प्रजा इंटी बैठक के भयपड़े पैस्थि मे एवरना बैठक वास्तव माटा भयपड़ी पैस्थि इकड़ महबूब नगर पटण मरी मंत्रीगार मैं वाल कुट सोदर चाल मत सोदर उन्ना वाला सोदर मरी वाली ओक बाधल मैं भरी लेकिन सोंत पार्टी वाले टीआरएस पार्टी वाले वाल सों पार्टी वाले दीं उ वाल दगर वाल दगर एलक्षन पिटन वाल वीर वाल बाधपड़ एलक्षन पिटन दाँ तुक एलक्षन पिटन विड्रा चुस्कनी कक्ष कटी कत् कटी अनेक रखा हिंसिस्तू वेधिस्तू कॉन्स्पिरेसी केस कहते रक अबद्ध के तीरकूरोज निजें श्रीनिवास गौड़ गार उद्यम नायक इंका चाल मंदिर माटड़त चाल मंदिर माटड़त बीसी श्रीनिवास गौड़ बीसी काबट्टी अरुणम्म अग्रकुलाबी अग्रकुलाम्या नीन महिला काबटे नवेमते नीन पड़ावा महिला गौरव लेदा निमना चपेव्या निमाड़ना चपेव्याट चूपी निजुट चूपी नीयत इनसेक्यूरी पड़पि नीयत भय पड़पि नजी मंत्री एमो नजी एंपो एमो बेटो अवरय्या मजी एंपी निजी मंत्री निेमारी चपेव्या नी अन्यायम चपे एलक्षन पिटन को अन्यायमा अंत हक लेदा इंक इंकने न्यायस्था नी उ नी पक्ति न्याय नी लेकिन अट पक्ति न्यायस्था यह इला कक्षकोनी ने बीसी का बटी नग्रकुला वेधिस्ट इलाटल स्थाई की पेगना अट्लाटल माला मरी वेधिस्वर वाले अग्रकुला वेधिस्वरनयाजुन वाल बीसील वाले कुलपोल्या कुलपोल नीमी केसरा मा कुल वेधी वेधिस्ट मतम बीसी कदा वाल बीसी कादा वाले ये कुलमे मा कुलमारा दाटा स्थाई मंत्री स्थाई की एदिन श्रीनिवास गौड़ कुलाल प्रस्ताव दी तन अभद्रता भाव तो దాని వల్ల లబ్ధి పొందాలనేటటువంటి ప్రయత్నం చేయడం ఏ మాత్రం కూడా తగదని చెప్పి సందర్భం నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు వాస్తవాలను వాస్తవాలుగా ఉంటాయి మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా నేను ఎన్ని అబద్ధాలు చెప్పినా అబద్ధాలు నిజమైపోవు నేను ఎన్ని నిజాలు చెప్పినా నిజాలు అబద్ధాలైపోవు అబద్ధాలు అబద్ధాలుగా మిగిలిపోతాయి నిజాలు నిజాలుగానే మిగిలిపోతాయి ఎప్పటికైనా ఈ రోజు మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరిని నేను కోరుతా ఉన్నా ఉమ్మడి మావునార్ ప్రజలు గాని మావునార్ జిల్లా ప్రజలు గాని నూతన మావునార్ జిల్లా ప్రజలు గాని ఎవ్వరు కూడా అధైర్యపడవద్దు ఈ క్రిమినల్ చేష్టలకు ఎవ్వరు కూడా భయపడవద్దు మా మీద మాట్లాడితే కేసులు పడతడేమో మమ్మల్ని ఏం చేస్తడేమో అంటటువంటి మీ భయమే ఈ రోజు ఆయన ఎవరి మీదనైనా నేను ఏమైనా చేయగలనటువంటి ఒక క్రైమ్ ఒక క్రిమినల్ మెంటాలిటీకి వచ్చిందంటే మీ బలహీనతనే దానికి కారణం అని చెప్పి నేను మహబూబ్నగర్ జిల్లా ప్రజలను కోరుతా ఉన్నా భయభ్రాంతులకు గురి చేసుకుంటూ ఇగో కేసులు పెడతా జైల్లో పెడతా ఎంత మందిని పెడతావు జైల్లో పెడతావు ఎంత మంది మీద కేసులు పెడతావు ఎంత మందిని లోపలేస్తావు అన్యాయంగా వాళ్ళని జైల్లో పెడితే కేసులు పెడితే వాళ్ళ ఉసురు మీకు కొట్టుకోదా వాళ్ళ ఉసురు ఉకనే పోతదా ఆ బీదవాళ్ళ ఉసురు ఉకనే పోతదా ఈ రోజు వాళ్ళందరి మీద కేసులు పెట్టిన వాళ్ళ భార్యలు పిల్లలు వాళ్ళ ఉసురు మీకు కొట్టదా ఎన్ని శాపాలు పెడతారు వాళ్ళు అన్యాయంగా మీరు వాళ్ళ మీద ఈ విధంగా అరెస్టులు చేసి లేనిపోని కేసులు సృష్టించి కొట్టి వాళ్ళతో ఈ విధంగా చెప్పాలి ఈ విధంగా చెప్పాలని
హరాస్మెంట్ చేసి కన్ఫెషన్ చేపించుకొని దాంతో అయిపోతదా? పోలీసుల చేతుల్లో పడ్డాక వాళ్ళు ఏమన్నా చెప్పించగలరు? అది తెలవని విషయమా? ఇది ప్రపంచానికే తెలిసిన విషయం. అబద్ధాలను నిజం చేస్తారు, నిజాలను అబద్ధాలు చేయగలిగేటువంటి నేర్పుతనం పోలీసుల దగ్గర ఉంటుంది. తెలవదు ఎవరికన్నా? కోర్టులో తెలుస్తారు నిజానిజాలు. రేపు సిబిఐ ఎంక్వైరీ దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ ఏపీఎమనండి ముఖ్యమంత్రిని. ఈ కాన్స్పిరసీ ఎవరి మీద ఎవరు చేస్తున్నటువంటి విషయం తెలాలంటే వాస్తవాలు ప్రజల ముందుకు తేవాలంటే సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఇలా జరిగినటువంటి ఈ తతంగం అంతా ఎవరు చేసిండు, ఎట్లా చేసిండు, ఎందుకు జరిగింది, ఏం జరిగింది, తప్పకుండా దాంట్లో ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా శిక్ష పడనీయండి. అంతేగాని మీ రాజకీయ కక్షల కోసం కుట్రలు అనుకుంటూ కాన్స్పిరసీలని మీరు కొత్త కొత్త కోణాలు పెట్టించి ప్రజలను వేధిస్తామంటే భారతీయ జనతా పార్టీ రోజు బలంగా అయితే ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఈరోజు ఆరోపణలు చేసి కేసులు పెట్టించి జైల్లో పెట్టించి మేము భయపడిస్తామంటే భయపడడానికి ఎవరూ సిద్ధంగా లేరు.